మన ఇండియాలో ఎక్కువ మంది మిడిల్ క్లాస్ వాళ్ళే మన మిడిల్ క్లాస్ వాళ్ళు చేసే అతి పెద్ద ఆర్థిక తప్పు పెళ్ళి ఏంటి మ్యారేజ్ తప్ప పెళ్ళి చేసుకోవడం తప్ప కాదు మన మిడిల్ క్లాస్ వాళ్ళలో ఎక్కువ మంది వేరే వాళ్ళని కంపేర్ చేసుకొని శక్తిని మించి అప్పు చేసి మరి పెళ్ళి చేస్తూ ఉన్నారు లేకపోతే పెళ్ళి చేసుకుంటూ ఉన్నారు అది తప్పు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి అమ్మాయి పెళ్ళయింది పెళ్ళైన తర్వాత పాప పుట్టింది పాప పుట్టగానే వీళ్ళకి ఈ పాపే జీవితం కదా ఈ పాప యొక్క పెళ్ళి కోసం స్టార్టింగ్ నుండే డబ్బుని సేవ్ చేస్తూ ఉంటారు నిజమే కదా వాళ్ళు తిని తినక ఎంజాయ్ చేయకుండా ఎక్కడికి వెళ్లకుండా లైఫ్ టైం సేవింగ్స్ని దాచుకుంటూ ఉంటారు పాపకి పెళ్లి ఎజు వస్తుంది రాగానే వాళ్ళు ఎంతైతే డబ్బుని ఆదా చేశారో పాప పెళ్ళి కోసం ఆ డబ్బు మొత్తాన్ని అదే వాళ్ళ లైఫ్ టైం సేవింగ్ అదే వాళ్ళ సేవింగ్ ఆ డబ్బుని కేవలం టూ త్రీ డేస్లో ఖర్చు పెడుతూ ఉంటారు టూ త్రీ డేస్ ఏంటి పాప పెళ్ళి వాళ్ళ లైఫ్ టైం సేవింగ్ని పాప పెళ్ళికి ఖర్చు పెడుతూ ఉంటారు తప్ప కాదు ఎందుకంటే మనం కావాలని పాప పెళ్ళి కోసం మాత్రమే డబ్బుని ఆదా చేసాం దాన్నే ఖర్చు పెట్టాం తప్పు లేదు కానీ మన మిడిల్ క్లాస్ వాళ్ళలో చాలామంది చేసే తప్పు ఏంటంటే ఇది సరిపోక నార్మల్గా చెప్పాలంటే సరిపోతుంది కానీ వేరే వాళ్ళని కంపేర్ చేసుకొని రిచ్ పీపుల్ని కంపేర్ చేసుకొని వాళ్ళు ఏ విధంగా చేశారో అదే విధంగా నేను కూడా నా పెళ్లి చేసుకోవాలి లేదా నా పాప పెళ్లి చేయాలి అని చెప్పి అప్పు చేస్తున్నారు వాళ్ళకి స్తోమత ఉందా లేదు ఉందా పెళ్లి చేసుకోండి మీ ఇష్టం డబ్బుందా కట్టే కెపాసిటీ ఉందా మీ ఇష్టం నేను చెప్తుంది మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి ఎవరికైతే కెపాసిటీ లేదో వాళ్ళ కోసం చెప్తూ ఉన్నా వాళ్ళు చేసే తప్పు ఏంటంటే బయట రెండు రూపాయలకి మూడు రూపాయల వడ్డీకి అప్పు చేసి ఎచ్చుకిపోయి పెళ్లి చేస్తూ ఉంటారు రేపొద్దున్న ఈ డబ్బు కట్టాల్సింది మనమే అప్పు చేసిన డబ్బుని మనమే కట్టాలి వడ్డీ కూడా మనమే కట్టాలి ఎవ్వరు హెల్ప్ చేయరు పెళ్లికి వస్తారు అబ్బా సూపర్ బంపర్ అంటారు రేపొద్దున్న అరే కట్టలేకపోతున్నారా ఇవ్వరా కాస్తా అంటే ఇస్తాడా ఎవ్వడు ఇవ్వడు సో ఎచ్చుకి పోకుండా మన స్థాయి అంతా ఎంతలో ఉన్నామో అంతలో పెళ్ళి చేసుకుంటే మంచిది కంపేర్ చేసుకోకండి ఇప్పుడు పెళ్ళికి వాళ్ళు వీళ్ళు వస్తారు మీరు మంచిగా చేసినా టూ డేసే మీరు మంచిగా చేయకపోయినా టూ డేసే మాట్లాడుకుంటారు మంచిగా ఫుడ్ పెట్టారు వంద ఐటెంలు అబ్బా సూపర్ పెట్టాడు అని చెప్పి టూ డేసే తర్వాత మర్చిపోతారు వేరే పెళ్ళికి వెళ్తారు వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు సొసైటీ అంతే సొసైటీని పట్టించుకొని మీరు శక్తిని మించి అప్పు చేశారా మీరే బాధపడతారు సో నేను చెప్పేది ఏంటంటే ఇంత డబ్బు ఉందా ఇంతలోనే చేసుకోవడం మంచిది చేసుకోవచ్చు తక్కువలో చేసుకోవచ్చు అంతెందుకండి బాగా లో బడ్జెట్ లో పెళ్లి చేసుకోవాలి అనుకున్నట్లయితే టూ ల్యాక్స్ చాలు సరిపెట్టుకుంటే సరిపోతుంది సో ఈ రోజు ఈ వీడియోలో భాగంగా చాలా మంది పెళ్లి టైంలో చేసే తప్పేంటి ఎక్కడెక్కడ ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉన్నారు దాన్ని ఏ విధంగా తగ్గించాలో పిన్ టు పిన్ మీకైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కౌశిక్ మరిడి ఇంకా డైరెక్ట్ గా టాపిక్ ఫస్ట్ వన్ ఫంక్షన్ హాల్ దీనికే చాలా మంది ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు డబ్బున్న వాళ్ళు ఫైవ్ స్టార్ హోటల్లో త్రీ స్టార్ హోటల్లో మంచిగా చేసుకుంటూ ఉంటారు మన మిడిల్ క్లాస్ వాళ్ళు దాన్ని చూసి వాడు ఫైవ్ స్టార్ హోటల్లో చేశాడు నేను మినిమం మంచి ఫంక్షన్ హాల్లో చేయాలి అని చెప్పి చేస్తూ ఉంటాడు వాడికి అంత డబ్బుండదు అప్పు అప్పు చేసి చేస్తూ ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ ఇలాంటి వాటిల్లో చేయాలి మంచి ఫంక్షన్ హాల్ చేయాలి అని చెప్పి ఫైవ్ టు సెవెన్ ల్యాక్స్ వన్ డేకి ఖర్చు పెడుతూ ఉంటారు ఇక్కడే ఫైవ్ టు సెవెన్ ల్యాక్స్ మఠాష్ వాళ్ళని చూసి కంపేర్ చేసి చేసుకోవాలా అదేవిధంగా సీకే ఫంక్షన్ హాల్ మన మంగళగిరి ఎంత సెవెన్ ల్యాక్స్ వన్ డేకి సో ఇలాంటి వాటిల్లో చాలా మంది చేసుకుంటూ ఉన్నారు అప్పు చేసి వద్దు నేను చెప్పేది వాళ్ళకి మాత్రమే డబ్బు ఉందా చేసుకోండి అయ్యా మీకు కాదు డబ్బు లేదా వద్దు సో మంచి ఫంక్షన్ హాల్ నార్మల్ది ఏసీది రెండు మూడు లక్షల్లో వస్తుంది హా మంచిదే ఇలాంటి వాటిని చూస్ చేసుకోండి తప్పేం లేదు అంతేగాని వేరే వాళ్ళని కంపేర్ చేసుకొని హెచ్చులకి పోకండి క్లియర్ ఇంకా నెక్స్ట్ ఫోటోగ్రాఫీ ఆర్ వీడియోగ్రఫీ ఈ మధ్యన ఇది ట్రెండు ఎవడైతే మంచి ఫేమస్ వాడే కావాలి వాడే నా పెళ్ళికి ఫోటోలు వీడియోలు తీయాలి అని చెప్పి ఫిక్స్ అయిపోతూ ఉన్నారు వాడు ఆల్రెడీ ఫేమస్ ఆ ఫోటోగ్రాఫర్ సో వాడేం చేస్తాడు నచ్చినంత ఛార్జ్ చేస్తూ ఉంటాడు వాడికి డిమాండ్ ఉంది కాబట్టి మనం కూడా ఇస్తూ ఉంటాం అది తప్పు ఫర్ ఎగ్జాంపుల్ మనం యావరేజ్గా చూసుకున్నా కూడా టూ త్రీ ల్యాక్స్ ఈ ఫోటోగ్రాఫీకే ఖర్చు అవుతుంది టూ త్రీ ల్యాక్స్ ఎందుకు వాళ్ళు ఫేమస్ ఇంకొందరు ఇంకా గ్రాండ్గా కావాలని చెప్పి ట్వంటీ ల్యాక్స్ కూడా ఖర్చు పెడుతుంటారు అంతెందుకండి మన హైదరాబాద్లో రీసెంట్గా ఒక పెళ్లిలో ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ ఓన్లీ ఫోటోగ్రాఫీ పైన ఖర్చు పెట్టారు ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ ఆ విధంగా ప్రజెంట్ అయితే ట్రెండ్ ఉంది సో ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ అంట మనకి ఒక ఫైవ్ ల్యాక్స్ అయినా పర్లేదులే అని చెప్పి చేసుకుంటూ ఉంటారు కంపేర్ చేసుకుంటూ ఉంటారు ఫైవ్ ల్యాక్స్ పర్లేదు అనుకుంటారు కానీ అది చాలా ఎక్కువ సో ఇలా బాగా పేరున్న వాళ్ళు కాకుండా మార్కెట్లో చాలా మంది ఫోటోగ్రాఫర్స్ ఉంటారు ఏంటి బడ్డింగ్ ఫోటోగ్రాఫర్సా అంటే ఏంటి సింపుల్ వాళ్ళు రీసెంట్గా మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు వీళ్ళలాగా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లేదు కానీ ఈక్వల్ టాలెంట్ వీళ్ళ వద్ద కూడా ఉంటుంది సేమ్ అండి సేమ్ కెమెరాసు సేమ్ లెన్సు అన్నీ ఉంటాయి ఈక్వల్గా వీళ్ళు కూడా సర్వీస్ అన్నది ఇస్తారు కానీ వాళ్ళకి పేరు ఉంది కాబట్టి ఎక్కువ ఛార్జ్ ఉంటారు అదే సర్వీస్కి వీళ్ళు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ కూడా వస్తారన్నమాట అర్థమైందండి సేమ్ క్వాలిటీ వీళ్ళు మినిమం వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఆ విధంగా ఛార్జ్ చేస్తుంటారు సో ఇలాంటి వాళ్ళని ఫైండ్ అవుట్ చేయండి చాలామంది ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండే ఉన్నాడు విజయవాడలో కమ్మ సాయినాథ్ అని చెప్పి మంచిగా తీస్తాడు సో అలాంటి వాళ్ళని ఫైండ్ అవుట్ చేయండి అర్థమైందండి సో ఎక్కువ డబ్బుని వీళ్ళు ఖర్చు పెట్టినట్టు ఖర్చు పెట్టకండి నెక్స్ట్ డెకరేషన్ దీనికి కూడా ఎక్కువగా ఖర్చు అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎంగేజ్మెంటు స్నానాలు హల్దీ మెహందీ సంగీతు వెడ్డింగ్ రిసెప్షన్ ప్రతిదానికి డెకరేషన్ కావాలి ఎలా చూసుకున్నా కూడా ఒక ఫైవ్ ల్యాక్స్ దీనికే ఖర్చు అవుతుంది ఫైవ్ ల్యాక్స్ డెకరేషన్కి సో తప్పదు చేయించుకోవాలి డెకరేషన్ కానీ నేను చెప్పేది ఏంటంటే దేనికైతే మ్యాండేటరీయో దానికి మాత్రమే చేయించుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వెడ్డింగ్ అవసరం ఎంగేజ్మెంట్ ఉంటే కావాలి మిగతా వాటికి అంతగా ఖర్చు అన్నది చేయకండి ఇవన్నీ చేసుకోండి మంగళస్నానం హల్దీ మెహందీ సంగీత్ అవసరం కానీ డెకరేషన్ని అంతగా చేయించకండి వాటికి మాత్రం ఇగ్నోర్ చేయండి ఎప్పుడు మీ దగ్గర అంత డబ్బు లేకపోతే మాత్రమే డబ్బుందా చేసుకోండి ఎంజాయ్ పండగ డబ్బు లేదా వీటికి మాత్రమే డెకరేషన్ చేయించుకోండి కాస్త తగ్గించండి అర్థమైందండి అప్పు మాత్రం దీనికోసం చేయించకండి క్లియర్ నెక్స్ట్ గోల్డ్ ఇది కాస్త సెన్సిటివ్ చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళి చేయాలంటే బంగారం కావాలి బంగారం కొంటే వేస్ట్ అవ్వదు అసలు వేస్ట్ కాదు దాని విలువ దాని ప్రైజు పెరుగుతూ ఉంటుంది మనకి ప్రాఫిటే సో నేను చెప్పేది ఏంటంటే మీ దగ్గర డబ్బు తక్కువ ఉంటే ఓన్లీ పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి కావాలి బంగారం తప్పదు కొనాలి కొనండి అప్పు చేసైనా కొనండి కొందరు ఏం చేస్తారంటే డబ్బు లేకపోయినా వీళ్ళకు కొంటారు ఫైన్ వాళ్ళతో పాటు ఫ్యామిలీ మొత్తం కొంటూ ఉంటారు అది తప్పు ఫర్ ఎగ్జాంపుల్ ఫాదరు మదరు వాళ్ళ తమ్ముడు అన్నయ్య వాళ్ళకు కూడా బంగారం కొంటూ ఉంటారు డబ్బుందా కొనుక్కోండి కానీ చాలా మంది పర్సనల్ లోన్ లేకపోతే గోల్డ్ లోన్ లేకపోతే వడ్డీకి రెండు రూపాయల వడ్డీ మూడు రూపాయల వడ్డీ ఈ విధంగా అప్పు చేసి ఓన్లీ పెళ్లిలో వేసుకోవడానికి బంగారం కొంటూ ఉంటారు అలా చేయకండి ఎందుకంటే ఫ్రీయా వడ్డీ ఎవరు కట్టాలి మనమే కట్టాలి సో నేను చెప్పేది ఏంటంటే కావాలంటే వీళ్ళిద్దరి కోసం పెళ్లి పెళ్ళికూతురికి పెళ్లి అప్పు చేయండి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కొందామనుకున్నట్లయితే కొనకండి అప్పు చేసి ఎందుకంటే వడ్డీ పెరుగుతూ ఉంటుంది బంగారం కన్నా వడ్డీ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది మీకు ఎటువంటి లాభం లేదు సో వీలైతే వన్ గ్రామ్ వన్ గ్రామ్ జ్యువెలరీ వేసుకోండి మీరు మాత్రమే వాళ్ళకి కాదు మీరు మాత్రమే వన్ గ్రామ్ జ్యువెలరీ వేసుకోండి ఎందుకంటే పెళ్ళి కోసం మాత్రమే కొందామనుకుంటున్నారు డబ్బు లేదు అప్పు చేసి ఎందుకు కొంటారు సో కోసం మాత్రమే కాబట్టి వన్ గ్రామ్ బెటర్ నెక్స్ట్ ఫుడ్ దీనికి చాలామంది ఎచ్చుకుపోతున్నారన్నమాట అంటే ఏంటి వంద ఐటెంలు డెబ్బై ఐటెంలు యాభై ఐటెంలు పెడితే మంచిగా పెట్టినట్లు అనుకుంటూ ఉన్నారు తప్పది ఎందుకంటే ఒక మనిషి ఎంత తింటాడు మీరు వెయ్యి ఐటెంలు పెట్టారు తింటాడా తిండు వంద పెట్టారు అన్ని తింటాడా తిండు ఎంత కావాలో అంతే తింటాడు మిగతా అంతా వేస్ట్ ఫుడ్ వేస్ట్ అవుతూ ఉంటుంది మీరు ఎచ్చుకుపోయి ఫర్ ఎగ్జాంపుల్ ప్లేటు వెయ్యి వెయ్యి ఖర్చు పెట్టారు అందరూ మాట్లాడుకోవాలి అని చెప్పి వంద ఐటెంలు ఉన్నాయి వంద తింటాడా తినడు వేస్ట్ అయిపోద్ది మహా అయితే మహా అయితే ముప్పై ఇన్ని తింటాడా తినడు ఫర్ ఎగ్జాంపుల్ నోటలో చూసుకున్నట్లయితే ఒక ప్లేటు టూ థౌజండ్ టూ థౌజండ్ ఒక ప్లేటు పెళ్ళికి రెండు వేలండి సో ఇది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్యన వెయ్యి ఖర్చు పెడతా వంద ఐటమ్లు అని చెప్పి వద్దు సో ఎంత తినగలడో ఒక మనిషి అంత పెట్టండి చాలు పెట్టేదేదో నీట్గా పెట్టండి ఐటమ్స్ కాదు టేస్ట్ క్వాలిటీ చాలు సో మనం కనుక సింపుల్గా నీట్గా మంచిగా పెడదాం అనుకున్నట్లయితే ప్లేటుకి రెండు వందల నుంచి మూడు వందల ఖర్చు అవుతుంది ఈ విధంగా ప్లాన్ చేసుకోండి ఇది కూడా ఎక్కువే కానీ ఈ విధంగా ప్లాన్ చేసుకోండి ఫుడ్ ఇంపార్టెంట్ ఈ విధంగా హెచ్చులకి పోకండి వేరే వాళ్ళని చూసి క్లియర్ అండ్ కార్డ్స్ చాలా చాలామంది దీనికి కూడా ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు నేను చెప్పేది ఏంటంటే సర్లే ఎక్స్పెన్సివ్ది చేపించుకుంటారా చేపించుకోండి కానీ లిమిటెడ్ ఎవరైతే ఇంపార్టెంటో వాళ్ళకి మాత్రమే చేపించండి కాస్ట్లీవి మిగతా వాళ్ళకి నార్మల్ నార్మల్వి చేయించండి అర్థమైందా ప్రతిది కాస్ట్లీది చేయించారనుకోండి ఎక్కువ ఖర్చు ఇంకా బెస్ట్ ఏంటంటే వీడియో ఒక మంచి వీడియో ఎడిటింగ్ చేయించుకొని పంపండి ఈ మధ్యన చాలామంది ఈ విధంగా వాట్సాప్లో వీడియోస్ని పంపిస్తున్నారు కార్డ్స్ కాకుండా ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఐడియా బట్ డిపెండ్స్ అపాన్ యువర్ క్యాపబిలిటీ క్లియర్ ఫర్ ఎగ్జాంపుల్ మీ వద్ద తక్కువ డబ్బు ఉంది అలాంటప్పుడు బెస్ట్ వచ్చేసి డెస్టినేషన్ వెడ్డింగ్ రీసెంట్గా చాలా ఫేమస్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ వరుణ్ తేజ్ వరుణ్ తేజ్ వాళ్ళు ఏం చేశారు ఇటలీ వెళ్ళి పెళ్లి చేసుకున్నారు ఓన్లీ ఫిఫ్టీ ఫిఫ్టీ తక్కువ మంది జనాభా వేరే చోటకి వెళ్ళి పెళ్లి చేసుకుని వచ్చి రిసెప్షన్ చేసుకుంటూ ఉంటారు సో తక్కువ మంది యాభై యాభై అంతే వాళ్ళ సైడ్ నుండి యాభై వీళ్ళ సైడ్ నుండి యాభై ఈ విధంగా ఈ మధ్యన మన స్టేట్లో చీరాల బీచ్ తెలుసు కదా చీరాల చీరాల బీచ్లో ఈ మధ్యన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ అనేది ఫేమస్ అవుతుంది మంచిగా సెటప్ అంతా వాళ్ళే చేసి ఇస్తారనమాట తక్కువ ఖర్చు సింపుల్గా యూట్యూబ్ లైవ్ వేరే వాళ్ళకి పెట్టేస్తే అయిపోయింది చెప్పండి క్లియర్గా నార్మల్ పెళ్లి కాదు డెస్టినేషన్ వెడ్డింగ్ అని చెప్తే వాళ్ళకు కూడా ఓ అదా మన హీరోలు వెళ్తారు కదా ఎవరిని పిలవరు అనుకుంటారు సో ట్రెండ్ తక్కువ ఖర్చులో అయిపోయింది సింపుల్ ఈ విధంగా మీరైతే ఫాలో అవ్వచ్చు ఇది నేను చెప్పింది కొందరికి మాత్రమే అందరికీ కాదు ఎవరి వద్ద అయితే అంతగా డబ్బు లేదో ఎవరైతే వెనక్కి అప్పు కట్టలేరో వాళ్ళకి మాత్రమే నేనైతే ఇది చెప్పా క్లియర్ అదే విధంగా టర్మ్ ఇన్సూరెన్స్ ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పెళ్లి ఏ విధంగా ఇంపార్టెంటో టర్మ్ ఇన్సూరెన్స్ కూడా అదే విధంగా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీ మీ వైఫ్ పిల్లలు మీ ఫాదర్ మదర్ అందరూ ఉన్నారు ప్రెజెంటు మీ ఆదాయం మీద వాళ్ళైతే డిపెండ్ అయ్యి బ్రతుకుతున్నారు మీరే బ్రెడ్ ఎర్నింగ్ పర్సన్ మీకు ఏదైనా అయితే మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి రేపు వాళ్ళు రోడ్డు మీద పడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది ఎందుకంటే వాళ్ళందరూ మీ ఆదాయం పైన డిపెండ్ అయ్యి బ్రతుకుతున్నారు ఇలాంటప్పుడు ఎలా అందుకనే టర్మ్ ఇన్సూరెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కోటి కవరేజ్ గల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు మీకు ఏదో అయింది అప్పుడు మీ ఫ్యామిలీకి ఈ కోటి రూపాయలు వెళ్తాయి ఎవరిస్తారు బీమా సంస్థ ఇస్తుంది సో మీరు ఖచ్చితంగా మంచి ఇన్సూరెన్స్ కంపెనీని చూస్ చేసుకోవాలి మార్కెట్లో చాలా ఉన్నాయి వాటిల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వచ్చేసి మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ మీకు ప్రాక్టికల్గా చూపిస్తా ఆగండి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇది మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వెబ్సైట్ సో మంచి కంపెనీని ఏ విధంగా చూస్ చేసుకోవాలి ఫస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉండాలి ఈ కంపెనీకి నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ వన్ పర్సెంటేజ్ ఉంది వెరీ గుడ్ అదేవిధంగా సాల్వెన్సీ రేషియో ఇది వన్ పాయింట్ ఫైవ్ ఉండాలి దీనికి దానికంటే ఎక్కువ ఉంది వన్ పాయింట్ ఫైవ్ కన్నా ఎక్కువ ఉంది అదేవిధంగా మీరు కనుక ఈ వెబ్సైట్ ద్వారా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నట్లయితే జీరో కమిషన్ ఎందుకు బయట ఇన్సూరెన్స్ ఏజెంట్ మన ఇంటికి వస్తారు ఆయనకి కమిషన్ ఇవ్వాలి మనం డైరెక్ట్గా ఇవ్వము మన ప్రీమియం నుండి వాళ్ళకైతే కమిషన్ వెళ్తూ ఉంటుంది మనం కనుక ఈ వెబ్సైట్ ద్వారా బై చేస్తే జీరో కమిషన్ ఒక్క రూపాయి కూడా కమిషన్ కట్టాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఫైవ్ పర్సెంటేజ్ వరకు డిస్కౌంట్ కూడా ఉంది ఈ వెబ్సైట్లో మీరు కావాలంటే డైరెక్ట్గా ఇదే వెబ్సైట్ ద్వారా కొనుక్కోవచ్చు సో ఎంత ఎంత కవరేజ్ మనమైతే తీసుకోవాలి కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ యువర్ ఇన్కమ్ అండ్ లోన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు కోటి రూపాయల కవరేజ్ కావాలి కోటి చూస్ చేసా మీ ఏజ్ ఎగ్జాంపుల్గా ట్వంటీ ఫైవ్ మీరు మేలు ఎటువంటి స్మోకింగ్ హ్యాబిటు లేదు ఓకేనా అలాంటప్పుడు మంత్కి మీరు లెవెన్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ కట్టాలి ప్రీమియం ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ ఎయిటీన్ ఎయిటీన్ అయితే సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కోటి రూపాయల కవరేజ్కి సెవెన్ ఫార్టీ నైన్ మాత్రమే మనమైతే ఎవ్రీ మంత్ ప్రీమియం కడుతూ ఉండాలి అదేవిధంగా ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎంతైతే కడతామో ప్రీమియం అది వెనక్కి వస్తుంది ఆన్ ఎగ్జిట్ ఎగ్జిట్ టైంలో ఆ డబ్బు వెనక్కి వస్తుంది దాంతోపాటు మీరు సిక్స్టీ ఇయర్స్ వరకు కడతారు కానీ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఈ కవరేజ్ లభిస్తుంది క్లియర్ కట్టేది సిక్స్టీ ఇయర్స్ కానీ కవరేజ్ మనకైతే ఎయిటీ ఫైవ్ ఇయర్స్ వరకు వర్తిస్తుంది దాంతోపాటు సిక్స్టీ ఫోర్ ఇల్నెస్ కవరేజ్ అన్ని ఇల్నెస్కి మనమైతే కవరేజ్ని పొందవచ్చు సో ఈ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా మీరు కనుక బై చేయాలంటే ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకుని బై చేసుకోవచ్చు క్లియర్ ఈ వీడియో నచ్చినట్లయితే కింద కామెంట్లో చెప్పండి నచ్చితే నచ్చింది నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా ఫ్రీడమ్ యాప్ అండి ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే వెయ్యి కన్నా ఎక్కువే కోర్సెస్ ఉన్నాయి ఏం కోర్సులు ఫినాన్సు బిజినెస్ ఫార్మింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్స్ ఏ విధంగా డబ్బుని సేవ్ చేయాలి ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎక్కడ చేయాలి స్టాక్ మార్కెట్ కోర్సు మ్యూచువల్ ఫండ్ కోర్సు ఇలా ఎన్నో ఉన్నాయి అదేవిధంగా బిజినెస్ ఎవరైతే ఒక వ్యాపారంలో సక్సెస్ అయ్యారో ఆ బిజినెస్ మ్యాన్ మనకైతే ఏ టు జెడ్ నేర్పిస్తారు కోర్సుల ద్వారా మీకు డౌట్ వచ్చింది ఆ వ్యాపారాన్ని ఎలా స్టార్ట్ చేయాలో మీరు డైరెక్ట్గా అదే మెంటర్తో మాట్లాడవచ్చు ఏ టు జెడ్ మాట్లాడవచ్చు డైరెక్ట్గా అదేవిధంగా ఫార్మింగ్ ఎవరైతే రైతన్న సక్సెస్ అయ్యి మంచిగా లాభాలు సంపాదిస్తూ ఉన్నారో ఆ రైతన్న మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు కోర్సులో భాగంగా ఏ విధంగా ఫార్మింగ్ స్టార్ట్ చేయాలో ఈ విధంగా వెయ్యి కన్నా ఎక్కువే కోర్సెస్ ఉన్నాయి ప్రతి వ్యవసాయం మీద ప్రతి బిజినెస్ మీద కోర్సు ఉంది సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్